పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రకాశం జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. పదవ తరగతి ఫలితాల్లో ప్రకాశం జిల్లా విద్యార్థులు 98.17% ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో బాలురు 94.68%, బాలికలు 95.09% ఉత్తీర్ణత సాధించారని డిఈఓ విఎస్ సుబ్బారావు తెలియజేశారు. ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచిందన్నారు. ఫలితాలు వెలువడిన సందర్భంగా ఆయన డిఎన్ఫై ప్రతినిధితో మాట్లాడారు. జిల్లాలో గత 5 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుత ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. 5 ఏళ్లుగా ప్రతి ఏటా ఉత్తీర్ణత పెరుగుతూ వచ్చిందన్నారు. 40,187 మంది పరీక్షకు హాజరు కాగా 39,451 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలియజేశారు. అక్కడ పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808098. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 ఏ1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 ఏ1 గ్రేడ్ల